నేను సోషల్ మీడియాలో నేను జాయిన్ అయిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఇదేంటి ఇన్ని పార్టీలు అంటే మీరు ఎందుకు జగన్ గారిని ఇచ్చేశారు, ఆయన ఎందుకు ప్రిఫర్ చేశారు, దానికి రీజన్స్ చెప్పండి, ఆయన ఇలా కదా, ఆయన అలా కదా అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు. సో ఆ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ దాని గురించి పేపర్, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా రుజువులు లేకుండా మాట్లాడకూడదు. ఆ పాయింట్లు పట్టుకుని మీ ముందు పెట్టుకుని మాట్లాడదామని వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అన్న మీద చాలా ఆరోపణలు, అంటే నేను ఎందుకు జాయిన్ అయ్యానని చెప్తాను, దాని తర్వాత అక్కడికి వెళ్దాం. మా నాన్నగారు వర్ధన్ బాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరాభిమాని, ఏంటి లైఫ్ అనుకుంటూ ఉన్నా, దాని ఆ టైంలో నాకు ఒక మనిషి కనిపించాడు, ఆయనే జగన్ అన్న. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆయన పోయిన తర్వాత అందరికోసం ఆయన నిలబడ్డాడు. ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని మాటలు అన్నా సరే ఆయన అందరి గురించి నిలిచినాడు, ఆయన నమ్మిన వారి గురించి నిలిచినాడు. ఈరోజు ఎంతమంది ప్రజల గురించి ఎవరితో మంచి చేయాలని నిలిచున్నారు. సో ఆయన గురించి, ఆయన్ని చూసి నేను నా ఫ్యామిలీని కానీ నాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా చిన్నవి అనుకుని నా వాళ్ళ గురించి నేను కరెక్ట్ అనుకున్న దాని గురించి మించినాను. సో దాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ నేను జగన్ అన్నకి సపోర్ట్ చేయడానికి అండ్ ఆయన గురించి క్యాంపెయిన్ చేయడానికి ఈరోజు రావడానికి. సో ఆ పాయింట్లో బస్ ఛార్జీలు పెంచలేదు, రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్ పెంచలేదు, కరెంటు ఛార్జీలు పెంచలేదు, రాష్ట్ర ప్రజల మీద అధికంగా ఎటువంటి భారం వేయలేదు, ఎవరి మీద ప్రజల మీద ఎటువంటి భారం వేయలేదు. దానికి తోడు ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీ కార్మికులకి వాళ్ళ జీతాలు పెంచారు, అంటే ప్రజల మీద భారం పడకుండా వాళ్ళకి జీతాలు పెంచారు. అట్ ద సేమ్ టైం ఒకవైపు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తూ మరోవైపు గృహ అవసరానికి సంబంధించిన కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ డిపార్ట్మెంట్ లో జీతాలు పెంచారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం వేసినప్పుడు ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడినప్పుడు ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది ఐదేళ్లలో. అందుకు ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ నాటి 50 రూపాయలు పెంచినప్పుడు ఆ 50 రూపాయలు గ్యాస్ భారం కూడా సబ్సిడీ రేట్లో గవర్నమెంట్ ఇచ్చింది వారికి. దీనితో ఫీజ్ నోటి పథకం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ 108, 104 20 రూపాయలకి, రాజీవ్ యువశక్తి రుణ మాఫీ తక్కువ ధరకు నిత్యావసరం ఇస్తుంది, ఇతర గృహాలు జలయత్నం ప్రాజెక్టులు ఇలా ఎన్నో చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు విన్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసింది చూసారు విన్నారు ఇప్పుడు మీరు. అండ్ ఇవన్నీ పెట్టుకుంటారు, ఆ 5 సంవత్సరాల్లో లక్షలు తినేశారంటారు. అంటే ప్రజల మీద భారం పడకుండా 5 సంవత్సరాల్లో ఏంటి చేస్తూ వాళ్ళే లక్షలు, అంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయనే లక్షలు తినేశారంటుంటే ప్రజల మీద ఇంత భారం వేస్తూ ఇంత ప్రాబ్లమ్స్ ప్రజల మీద వేస్తూ ట్యాక్సేషన్ రూపంలో కానీ ఈ ప్రతి ఛార్జీల పెంపుడు రూపంలో కానీ ఇన్ని భారం వేస్తున్నప్పుడు ఇంకా ఆ డిఫరెన్స్ మీరే చూసుకోవాలి ఎవరు ఎక్కువ తింటారని ఫీలింగ్లో. సో ఐ థింక్ మనం అందరం అంటే రోజు టీవీల్లో ఇంత తినేశారు, ఇంత నొక్కేశారు, ఇంత గెలిసారు అని 10, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అదే వేస్తూ ఉండే అదే నిజమైపోతుంది అనుకుంటే ఐ థింక్ మనం ప్రజలు ఆ సిచ్యువేషన్ లో మనం లేవనుకుంటున్నాం. మనం ఆలోచించే విధానాలు అంటే విఆర్ మెచ్యూర్ పీపుల్. ఈరోజు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే సామాజిక స్పృహతో బతుకుతున్నాం ఇంతకు ముందు దానికంటే. ఎందుకంటే ఈరోజు మనం ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కళ్ళకి తప్పు జరిగింది, ఒక్కళ్ళకి అన్యాయం జరిగిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం, వాళ్ళ గురించి పోస్ట్ పెడతాం, ఆల్ మోస్ట్ పెద్ద పెద్ద వాళ్ళ గురించి సంబంధించిన గవర్నమెంట్ మా వాళ్ళకి తెలిసినంత వరకు మనం పాటుపడుతున్నాం. సో అలాంటి ఈ టైంలో 10 సార్లు ఒక అబద్ధాన్ని చూపించి దాన్ని నిజం చేద్దాం అనుకుంటే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. విఆర్ గ్రోన్ అప్, మనం ఇప్పుడు చాలా ఆలోచన విధానం మనకు పెరిగింది. సో ఈ విధంగా మీరు ఆలోచించుకుని ఎవరికి ఓటేయాలనేది ఆలోచించండి, ఎందుకంటే
నేను ఈ మొత్తం ఓటు 5 కోట్ల చేయండి ప్రజలకి లైఫ్ అది. సో మీరు ఒక్క ఓటు అనుకోకండి, చిన్న ఓటు అనుకోకండి, ఆ ఒక్క ఓట్లో చాలా బాగుంది. సో ఆ ఓటు ఎవరికి వేస్తారనేది ఇప్పుడు నేను చెప్పను కాబట్టి మీరు చిన్న విషయం ఆలోచించి, చాలా లాజికల్ విషయం, చాలా సింపుల్ విషయం ఆలోచించి చేయగలిగితే ఇలాంటి మంచి మనుషులకి హఫీజ్ ఖాన్ లాంటి మంచి మనుషులకి చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటారు, మాట్లాడడానికి కూడా చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. కానీ ఒక్కటే, ఇక్కడ మాటలు సాఫ్ట్ గా ఉన్నా చూడడానికి సాఫ్ట్ గా ఉన్నా రేపు పొద్దున ప్రజల కోసం చేసే పనే గట్టిగా ఉన్నది. అండ్ హీస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. అండ్ ఐ థింక్ ఒక క్యాపబుల్ పర్సన్ ని మనం ఎదురుగా నుంచి మనం చూస్తున్నప్పుడు ఆ క్యాపబుల్ పర్సన్ ని మన చేతులతో మనం లేపితే అదే పర్సన్ కొన్ని లక్షల వేల మందిని లేస్తాడు. సో ఐ థింక్ ఈరోజు ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. మనం హఫీజ్ ఖాన్ గారిని గెలిపించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద.